నాకు గుర్తుంది సార్ మీరు గవర్నర్ స్పీచ్ వచ్చినప్పుడు నరసింహన్ లాగింది మీరే కదా ప్లస్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బిల్లు సందర్భం కూడా స్పీచ్ కూడా బాగుంది బట్ అయినా ఎందుకు రేవంత్ రెడ్డికి యాక్సెప్టెన్స్ రాలేదు తెలంగాణ వాది కాదు రేవంత్ రెడ్డి అనే పర్సెప్షన్ ఎందుకు అంటారు అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ కుటుంబం మాట్లాడుతుంది వాళ్ళకి విలువనే లేదు తెలంగాణ సమాజంలో వాళ్ళు మాట్లాడేదాన్ని ఎవరు సీరియస్గా తీసుకుంటారు నువ్వు చెప్పింది నిజమైతే నేను కేసీఆర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్దాం సెక్యూరిటీ లేకుండా ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో చూద్దాం ఏ తెలంగాణ మార్ముల పల్లెకేడుకైనా పోదాం లేకపోతే తెలంగాణ ఉద్యమాలకు బలమైన వేదిక ఉస్మానియా యూనివర్సిటీ కదా ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా కేసీఆర్ కుటుంబంలో ఎవరు వచ్చినా పర్వాలేదు నేను వస్తా ఎవరు తెలంగాణ ఉద్యమకారులు ఎవరు తెలంగాణ ద్రువులు ప్రజ అక్కడ తెలుస్తారు ఇక్కడ కాకపోతే కాకతీయ యూనివర్సిటీకి పోదాం అక్కడ కాకపోతే కరీంనగర్ కరీంనగర్లో ఉన్న యూనివర్సిటీకి వెళ్దాం ఏ యూనివర్సిటీకైనా కేసీఆర్ కుటుంబము రావడానికి సిద్ధంగా ఉంటే మీరు తారీఖు తీసుకోండి నేను వస్తా తెలంగాణ వాదులు ఎవరు తెలంగాణ దోపిడీదారులు ఎవరు ఈ రెండిటిని వాళ్ళే నిర్ణయిస్తారు ఓకే సార్ ఒకటి కేటీఆర్ ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటారు ఎంత రెడ్డి లేదా బ్లాక్ మెయిలర్ ఇటువంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది ఆయన మీద ఆరుకుండా ఏం లేదు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం మీద దాడి చేస్తున్నారు రేవంత్ను విమర్శించాలంటే విమర్శించవచ్చు ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే నీ రేట్ ఎంత అని ఆయన ఆయన మనసులో ఉన్న ఆయన జాతిలో ఉన్న ద్వేషాన్ని ఈ సామాజిక వర్గం మీద వెదజల్లడానికి ప్రయత్నం చేస్తుండవు ఆ సామాజిక వర్గం అంతా ఆలోచన చేస్తుంది రెడ్డి సామాజిక వర్గాన్ని ఇంత కించపరిచే విధంగా ఎందుకు ఆయన మాట్లాడుతుండో దానికి వాళ్ళే జవాబు చెప్తారు సార్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం గురించి చర్చ వచ్చింది కాబట్టి మీరు మేనిఫెస్టోలు పెట్టారు కదా సిక్స్ గ్యారంటీస్లో ఎకరానికి పదిహేను వేలు ఇస్తారా లేకపోతే మొత్తం పదిహేను వేలు ఇస్తారా రైతుకు అందులో స్పష్టంగా ఉంది భారత్ దానిలో పదిహేను వేలు రైతుకని ఉంది ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం అని కూడా ఉంది కావాలంటే మీరు గ్యారంటీస్ లో రైతుకు పదిహేను ఎకరానికి పదిహేను ప్రతి ఎకరాకి అని ఉంటుంది మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి చాలా క్లియర్గా ఉంది దాని మీద ఏం కన్ఫ్యూజన్ కూడా మీకు మాకు కన్ఫ్యూజన్ లేదు మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే నాకేం ఇబ్బంది లేదు రైతులకు డెబ్బై ఐదు వేలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వస్తే ఐదు ఉందా ఐదు వందలు ఉందా ఒకటి ఉందా అర ఉందా అని చర్చనే అప్రస్తుతం ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరానికి ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు కవులకి ఎవరైనా తీసుకునేది ఉంటే వాళ్లకు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు స్పష్టత ఉంది రైతు భరోసాలో